हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू मई चैनल अंदर एला तो कमेंट सेक्शन तप्पकुंडा शेयर चेसुकोंडी नेनु चाला बागुन्नानु अंड देवुडि दय वल्ल मीरंदरू आरोग्यंगा इंका आनंदंगा उंडालनी एप्पुडू आ भगवंतुनिकी मनस्फूर्तिगा प्रार्थिस्तुन्नानु अंड ई रोजु अयिते इंकोक मंचि वीडियो तो मे मुंदुकु वच्चेसानु अदेंटंटे मनकी फिब्रवरी 5వ तेदीन वसंत पंचमी पूज वस्तुंदंडी अयिते ई वसंत पंचमी रोजु मुख्यंगा मनं सरस्वती देवी तल्लिकी अलागे विनायकुनिकी ए विधंगा पूज चेयालि अंते काकुंडा ई रोजु पेट्टवलसिन अति ముఖ్యమైన నైవేద్యం అండ్ పాటించవలసిన నియమాలు ఇలా ప్రతిదీ కూడా ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది చాలా బా నచ్చుతుంది అండ్ అలాగే యూస్ఫుల్ కూడా అవుతుంది అండ్ ఈ పూజ కోసం ఎవరికైనా తెలియకపోతే నలుగురికి తెలియజేయండి పూజ చాలా మంచిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి పిల్లల చేతితోని ఈ పూజ చేయిస్తే చాలా మంచిది అంతే కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఒక మంత్రాన్ని కూడా పఠిస్తే చాలా మంచిదండి అంటే ఈ రోజునే కాదు ప్రతినిత్యం కూడా నాకు తెలిసిన ఒక మంత్రాన్ని కూడా నేను మీకు చెప్తాను ఆ మంత్రాన్ని కూడా పిల్లల నోటితో గనుక రోజు చదివిస్తే చాలా చాలా మంచిది ఆ మంత్రం ఏంటి అనేది కూడా ఈ రోజు నేను మీకు చెప్తాను అండ్ ఇప్పుడైతే పూజ అనేది చూసేద్దాము మనకి ఫిబ్రవరి 5వ తేదీన వసంత పంచమి వస్తుందండి అయితే ఈ వసంత పంచమి పూజ అనేది ఉదయమైనా చేయొచ్చు సాయంత్రమైనా చేయొచ్చు ఎందుకు ఉదయం సాయంత్రం అంటున్నానంటే ఈ పూజ ముఖ్యంగా పిల్లల చేతితో చేయిస్తే చాలా మంచిది అందుకని వాళ్ళకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఉదయం స్కూల్కి వెళ్ళే ముందు కానీ లేదంటే స్కూల్ నుండి వచ్చిన తర్వాత కానీ ఈ పూజ చేయిస్తే చాలా మంచిది అన్నమాట అంటే ఓన్లీ స్కూల్కి వెళ్ళిన పిల్లలే కాదు పెద్దవాళ్ళు కాలేజీకి వెళ్ళిన పిల్లలు ఈవెన్ జాబ్ చేసిన వాళ్ళు లేదంటే ఇంట్లోని తల్లిదండ్రులు ఎవరైనా సరే మన పిల్లల పేరు మీద మనం కూడా చేయొచ్చు ముఖ్యంగా ఈ పూజలోని పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే ఇంకా మంచిదండి ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్తూ వాళ్ళ చేత చేయిస్తూ ఈ పూజను చేయిస్తే వాళ్ళకి సరస్వతి అనేది ఖచ్చితంగా అంటే సరస్వతి కటాక్షం అనేది ఖచ్చితంగా వాళ్ళకి సిద్ధిస్తుందన్నమాట అయితే ఈ పూజను ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను ఈ పూజని ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు అయితే పూజని పూజ గదిలో కానీ లేదంటే సపరేట్గా పేట కానీ వేసుకొని చేసుకోవాలి ముఖ్యంగా పూజ చేసిన స్థలాన్ని చక్కగా శుభ్రపరచుకొని అక్కడ ఒక ముగ్గు వేసి అంటే బియ్యపిండితో ముగ్గు వేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక తెలుపు రంగు క్లాత్ కానీ లేదంటే ఒక పేట వేసుకొని పేట మీద ఒక తెలుపు రంగు క్లాత్ కానీ వేసి దాని మీద సరస్వతీదేవి అమ్మవారు అలాగే వినాయక స్వామి ఉన్న అమ్మవారి పటాన్ని పెట్టుకోవాలి వినాయక స్వామి పటం ఉన్నా పర్వాలేదు అలాగే సరస్వతీదేవి అమ్మవారి పటం ఓన్లీ ఉన్నా సరే సరిపోతుంది ఈ రెండు పటాలు ఎవరింట్లో అయినా ఉంటాయండి అట్లీస్ట్ సరస్వతీదేవి అమ్మ పటం లేకపోతే వినాయక స్వామి పటాన్ని అయినా సరే మీరు పెట్టుకొని ఈ పూజని చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ పూజ అనేది మనకి పూజ రోజు తెలుపు రంగు పువ్వులు ఉండాలి తెలుపు రంగు పువ్వులు ఉండాలి సో తెలుపు రంగు పువ్వులు ఉండేలా మీరు చూసుకోండి లేకపోతే ఏదైనా పర్వాలేదు ముఖ్యంగా తెలుపు రంగు పువ్వులు ఉండేలా చూసుకోవాలి అలాగే ఈ పూజ చేసిన సమయంలోని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లోని వసంత పంచమి రోజు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిదండి తెలుపు రంగు దుస్తులు వేసుకొని ఈ పూజను చేస్తే ఇంకా మంచిది అలాగే పటంతో పాటు మీ దగ్గర శ్వేతార్కి గణపతి ఉంటే కనుక మీరు శ్వేతార్కి గణపతి పెట్టుకోండి ఇంతవరకు కనుక ఎవరింట్లోనైనా శ్వేతార్కి గణపతి లేనట్లయితే కనుక మీరు తెప్పించుకోండి శ్వేతార్కి గణపతి ఎక్కడ దొరుకుతుంది అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఒకసారి కావాలనుకుంటే మీరు తెప్పించుకోవచ్చు ఆన్లైన్లోనే దొరుకుతుంది అలాగే శ్వేతార్కి గణపతి లేకపోతే కనుక మీ దగ్గర వెండి గణపతి ఉన్నా లేదంటే ఇత్తడితో ఉన్న గణపతి ఉన్నా లేదంటే పసుపు గణపతిని అయినా సరే చేసుకొని పెట్టుకోవాలి ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి తెలుపు రంగు వర్ణంలో ఉన్న పువ్వులన్నిటితో కూడా చక్కగా అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి దీపారాధన ముఖ్యంగా ఈరోజు స్వచ్ఛమైన ఆవునేతి దీపారాధన చేస్తే చాలా మంచిది అది కూడా బియ్యపిండి ప్రమిదతో చేస్తే కూడా ఇంకా మంచిదండి తెలుపు రంగులో ఉన్న బియ్యపిండితో ప్రమిద చేస్తే చాలా మంచిది బియ్యపిండిలో కూడా ఆవు పాలను వేసి కలిపిన బియ్యపిండి ప్రమిదం చేయాలి లేదంటే మీ దగ్గర ఏ ప్రమిదలు వీలుంటే ఆ ప్రమిదతోని దీపారాధన అనేది చేసుకోవచ్చు ముందుగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ముందుగా మనం
గణపతి దగ్గర దీపారాధన అనేది చేయాలి. గణపతి దగ్గర దీపారాధన చేస్తున్నంత సేపు ఓం గం గణపతియే నమః అని చదువుకుంటూ శుక్లాంబరధ్రం అనే శ్లోకం కూడా చదువుతూ పిల్లలతో కూడా చదివిస్తూ మనం పూజని చేయించాలి. అంటే వాళ్ళ చేత్తోనే ఒత్తిని అనేది వెలిగించాలన్నమాట. అంటే మరీ చిన్నపిల్లలైతే మనం చేస్తాం, వాళ్ళ పేరు మీద తల్లిదండ్రులు చేస్తారు. అట్లీస్ట్ తల్లి, తల్లిని మించిన దైవం ఇంకొక లేరు కాబట్టి తల్లి చేస్తే కూడా పిల్లలకి చెందుతుంది. పిల్లలు కొంచెం ఏజ్ ఉంది అంటే ఒక 12+ ఇయర్స్ ఉన్నాయి, వాళ్ళకి చేయించవచ్చు అని అనుకుంటే కనుక హ్యాపీగా మీరు చేయించండి. ఎందుకంటే వాళ్ళకి మినిమం ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడున్న పిల్లలకి ఇంకా చక్కగా మంచి జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళ చేత్తో చేయిస్తే ప్రతీది మంచిది. అలాగే మనం చదువుతూ శుక్లాంబరధ్రం అని చెప్తుంటే వాళ్ళు కూడా శుక్లాంబరధ్రం అని, అలాగ శశివర్ణం చతుర్భుజం అలాగా మనం చదువుతూ కూడా వాళ్ళతో చెప్పించాలి. అండ్ ఓం గం గణపతియే నమః అని చదువుతూ మనం శ్వేతార్క గణపతికి గనక ఈరోజు పూజ చేస్తే చాలా మంచిదండి. ఓం గం గణపతియే నమః అని చదువుకుంటూ మనం పువ్వుల్ని సమర్పిస్తూ లేదంటే గరికని సమర్పిస్తూ స్వామికి పిల్లల చేత్తోని పూజ చేయిస్తే చాలా మంచిది. ఆ యొక్క ధ్వని ఏదైతే ఉంటుందో, ఓం గం గణపతియే నమః అనే ఒక ధ్వని ఏదైతే ఉంటుందో అది ఇంట్లోని ఒక మంచి పాజిటివ్ వైబ్ని ఇస్తుంది. అలాగే పిల్లల్లోని మేధస్సును కూడా పెంచుతుందన్నమాట. సో అందుకు ఓం గం గణపతియే నమః అని చదువుకుంటూ మనం పూజ అనేది చేసుకోవాలి. ఇది ఓన్లీ చదువుకున్న వాళ్ళే చేయాలంటే జాబ్ ఉండే వాళ్ళు కూడా చేయాలండి, ఎవరైనా సరే చేసుకోవాలి. సరస్వతి కటాక్షం అనేది మన మీద ఉంటే కనుక మనం ఎక్కడ ఎప్పుడు ఎలా అయినా బ్రతికేయొచ్చండి. ఆ యొక్క జ్ఞానం అనేది మనకు ఉండాలి. ఎందులో అయినా సరే జ్ఞానం అనేది మనకు ఉంటే కనుక మనం ఎలా అయినా బ్రతికేయొచ్చు అన్నమాట. అందుకు ఎవరైనా సరే చేసుకోవచ్చు, ముఖ్యంగా పిల్లలతోని పూజ చేస్తే ఇంకా మంచిది. ఓం గం గణపతియే నమః అని చదువుకుంటూ 108 సార్లు స్వామికి గరికి సమర్పిస్తూ పూజ చేసి ధూపం ఇచ్చి స్వామికి బెల్లం నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చి మనం అలాగ దండం పెట్టుకొని రెండు చేతులతో కాళ్ళ దగ్గర దండం పెట్టుకొని చక్కగా ఆ తర్వాత మనం సరస్వతీదేవి పూజనైతే మొదలు పెట్టాలి. అండ్ సరస్వతీదేవి పూజ మొదలు పెట్టేటప్పుడు పిల్లల దగ్గర ఏమైనా కొత్త పెన్నులు ఉన్నాయనుకోండి, ఆ పెన్నులు తీసుకొచ్చి సరస్వతి పూజలో పెట్టవచ్చు. అలాగే మరికొన్ని మీరు అంటే మీ స్తోమతను బట్టి మీరు 4 పిల్లలకు పంచిపెట్టగలరని అనుకుంటే కనుక కొన్ని నోట్బుక్స్ అండ్ అలాగే కొన్ని స్లేట్స్ కానీ లేదంటే కొన్ని ప్లాంక్స్, అంటే ఇప్పుడు ఎక్కువ స్లేట్స్ ఉపయోగించట్లేదు, ప్లాంక్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు కదా పిల్లలు, సో ప్లాంక్స్ అండ్ పెన్లు, పెన్సిల్స్, ఎరేజర్స్ ఇలాగ ఏ ఏజ్ వాళ్ళకి మీరు ఇవ్వాలి అని అనుకుంటే, మీకు కనుక ఫైనాన్షియల్గా మేము పర్వాలేదు ఒక 200 ఖర్చు పెట్టయినా సరే పిల్లలకి ఏదైనా కొనిస్తాం అనుకుంటే కనుక అవన్నీ కూడా అంటే పెన్లు కానీ, బుక్స్ కానీ, ప్లాంక్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే మీరు ఆ పూజలో పెట్టాలి. అంతేకాకుండా మీ పిల్లల యొక్క థింగ్స్ కూడా కొన్ని అంటే బుక్స్ కానీ అండ్ పెన్స్ కానీ ఏవైనా సరే పూజలో పెట్టి మనం సరస్వతీదేవి అమ్మవారి దగ్గర వాటి మీద కూడా కొంచెం గంధం అలా చిలకరించి మనం సరస్వతీదేవి అమ్మ పూజని పిల్లలతో చేయిస్తే చాలా మంచిది. అండ్ పిల్లలతో చేయించినప్పుడు మనం ఒక మంత్రాన్ని కూడా పఠించాలండి. అదేంటంటే నేను వీలైతే స్క్రీన్ మీద ఇవ్వగలిగితే కనుక, తెలుగులో రాయగలిగితే కనుక నేను స్క్రీన్ మీద ఇస్తాను, తెలుగులో రాయలేకపోతే కనుక నేను ఇంగ్లీష్లో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. నేను జస్ట్ ఒకసారి చెప్తాను, ఒకవేళ ఎవరైనా తెలిస్తే కనుక పర్వాలేదు, తెలియకపోతే గూగుల్లో అయినా సరే ఉంటుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పిల్లలతో పఠించినట్లయితే చాలా చాలా మంచిది, వాళ్ళకి చాలా వరకు జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట. సో ఆ మంత్రం ఏంటంటే, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. సో ఇది నేను చిన్నప్పుడు, నేను 2nd స్టాండర్డ్లో ఉన్నప్పటి నుండి ఆల్మోస్ట్ 10th సగంకి వరకు అంటే 10th ఒక 6 మంత్స్ వరకు అయ్యేంత వరకు నేను మా స్కూల్లోని ప్రేయర్ చెప్పేదాన్ని. సో 2nd స్టాండర్డ్ నుండి అంటే నా వాయిస్ బాగుంటుందని కాదు, నా వాయిస్లో బేస్ ఎక్కువ ఉంటుంది, వాయిస్ గట్టిగా వెళ్తుంది అని చెప్పి ప్రిన్సిపల్ సార్ నాతోని ప్రేయర్ చెప్పించేవాళ్ళనమాట. సో ఆ ప్రేయర్లోని నేను ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నేను ఈ మంత్రాన్ని పఠించాను. నిజంగా చాలా మంచిది, జ్ఞానం అనేది ఎంత అభివృద్ధి చెందుతుందో నేను స్వయంగా అనుభవించాను. సో మా పిల్లల చేతితో కూడా ప్రతిరోజు ఉదయాన్నే దండం పెట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించి నేను దండం పెట్టించి వాళ్ళ నాన్నమ్మకి కానీ నాకే కానీ వాళ్ళ డాడీకి కానీ కాళ్ళకి దండం పెట్టుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళడం వాళ్ళకి అలవాటు. సో నేను అదే అలవాటు చేశాను. మీరు కూడా
సరస్వతీదేవి అమ్మవారి పూజ చేసినప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తూ స్వామి అమ్మవారికి మీరు పూజ చేయించండి పిల్లలతోని. అది కూడా తెలుపు రంగు పువ్వులు ఉంటే చాలా మంచిదండి. తెలుపు రంగు పువ్వులతోని అమ్మవారికి పూజ చేయించి ముఖ్యంగా ఆ రోజు పాలతో చేసిన పరమాన్నం కానీ లేదంటే స్వచ్ఛమైన ఆవు పాలు కానీ నైవేద్యంగా పెడితే చాలా మంచిదన్నమాట. పెట్టి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి హారతి కూడా ఇచ్చి మనస్ఫూర్తిగా పిల్లల్ని దండం పెట్టుకోమని చెప్పండి. అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లి దగ్గర పెట్టిన కొంచెం కుంకుమ తీసి నుదుటిని ధరించాలి. ఈరోజు మీరు కుంకుమ పూజ చేసినా సరే చాలా మంచిది. ఆ కుంకుమను తీసి నుదుటిని ధరించాలి. అలాగే ఆ పాలు ఏదైతే పెడతామో ఆ పాలుని పిల్లలకి నైవేద్యంగా ఇచ్చే ఐ మీన్ ప్రసాదంగా ఇచ్చేసేయండి, నైవేద్యంగా పెట్టిన పాలని. అలాగే ఏవైతే మనం పూజలో పెట్టామో బుక్స్ అవన్నీ కూడా వాటిని మన పిల్లలకి ఒక్కొక్కటి ఉంచేసి బుక్ కానీ పెన్ కానీ ఉంచేసి ఎవరైనా పేద విద్యార్థులు చదువుకోవాలని కోరుకుండి కూడా కొన్ని థింగ్స్ వాళ్ళకి అవసరం పడితే పాపం కొనుక్కోలేకుండా ఉంటారు, అలాంటి వాళ్ళకి మీ వంతు సాయాన్ని 100 రూపాయలతో అయినా సరే వాళ్ళకి కావాల్సిన థింగ్స్ని పెన్స్ కానీ బుక్స్ కానీ ఏవో ఒకటి ఒక్క బుక్ అయినా సరే మీ చేతితోని మీరు కొని మీ పిల్లల చేతితో ఇప్పించండి. అది చాలా పుణ్యం. అండ్ అలాంటి చిన్న చిన్నవి మంచి విషయాలు పిల్లలకు నేర్పించడం కూడా వాళ్ళ ఒక మంచి స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం అనేది దొరుకుతుందండి. ఎప్పుడూ మనం మంచి చేయడమే కాదు, మన పిల్లలకు కూడా ఒక మంచి బుద్ధిని మనం ఒక మంచి మాటల్ని కానీ ఏదైనా పనిని కానీ అలవరిచామనుకోండి, వాళ్ళ ఫ్యూచర్ కూడా బ్రైట్ ఫ్యూచర్ అవుతుందన్నమాట. ఇలాగ పంచి మీరు తల్లి యొక్క ఇలా ఎప్పుడైతే మనం పూజ చేసి నలుగురికి ఒక మంచి జరగాలని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం మనసులో అనుకుంటామో మన పిల్లలకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఆ సరస్వతీదేవి తల్లి యొక్క కరుణా కటాక్షం అనేది ఎల్లవేళ్ళ మన మీద ఉంటుందన్నమాట. అండ్ ఆ శ్వేతార్క గణపతి యొక్క పూజ ఎలా చేయాలి మొదటగా తెచ్చుకునేటప్పుడు అని మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. శ్వేతార్క గణపతి యొక్క పూజ అంతటినీ కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే శ్వేతార్క గణపతి ఎక్కడ దొరుకుతుందో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తాను అండ్ అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మీరు ఆ రోజు పూజను చేయాలి. అలాగే ఆ రోజు ముఖ్యంగా పిల్లలకి నాన్ వెజ్ పెట్టకూడదు. చక్కగా ఉల్లి వెల్లుల్లి అవన్నీ ఇచ్చేయచ్చు కానీ నాన్ వెజ్ పెట్టకుండా చక్కగా వాళ్ళని దేవుడిని ధ్యానిస్తూ ఆ రోజు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోమని చెప్పి మీరు పూజను కనుక చేయించినట్లయితే ఆ తల్లి యొక్క కరుణా కటాక్షం అనేది మన మీద ఎల్లవేళ్ళ ఉంటుంది. మన పిల్లల్లోని ఒక మంచి జ్ఞానం కూడా వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. అండ్ ఎంత చదువు ఉంది ఎంత డబ్బు ఉంది కాదండి, మన పిల్లలకి ఎంత మంచి సంస్కారం ఉందని చూస్తారు ఎవరైనా సరే. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క తీరు వాళ్ళ యొక్క నడవడికనే ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా మన పిల్లల కోసం కానీ మన కోసం కానీ ఏ తల్లి కన్నాదో మహానుభావుడు మహానుభావురాలు ఎంత మంచోళ్ళో పిల్లలకి మంచి బుద్ధులు వచ్చాయి అని చెప్పుకునే విధంగా మన పిల్లలు ఎప్పుడూ కూడా మంచి పేరులోకి రావాలి. అలా రావాలి అంటే ఇప్పటి నుంచే మనం ఒక మంచి చిన్న చిన్న పనులు అండ్ చిన్న చిన్న పూజలు మంచి మాటలు ఇంట్లో చెప్పి పిల్లల్ని పెంచినట్లయితే వాళ్ళ ఫ్యూచర్ ఎప్పుడూ కూడా బ్రైట్గానే ఉంటుంది. అది నేను బాగా నమ్ముతాను అని నేను అదే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. సో మీరు కూడా మీ పిల్లలకి ఇదే నేర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తల్లి యొక్క కరుణ మనందరి మీద ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇదండి ఈరోజుటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.